అక్రమ సంబంధమే హత్యకు కారణం. అక్రమ సంబంధం హత్యకు కారణమని వాల్మీకిపురం సిఐ నాగార్జునరెడ్డి అన్నారు. కేవీపల్లి మండలంలోని తువ్వపల్లి పంచాయతీ గువ్వలగూడెం గ్రామానికి చెందిన ఇరగంరెడ్డి కుమారుడు రఘునాథ రెడ్డి ఈ నెల 21న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ సేందిల్ కుమార్ ఆదేశాల మేరకు మదనపల్లి డిఎస్పీ రవి మనోహరాచారి రెండు టీములు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తితో అతని భార్యకు అక్రమ సంబంధం ఉందని రఘునాథ రెడ్డిని అంతం చేస్తే అక్రమ సంబంధానికి అడ్డు ఉండదనే కారణంగా మద్యం మత్తులో ఉన్న రఘునాథ రెడ్డిని హత్య చేసినట్లు తెలిసింది. బుధవారం నిందుణ్ణి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు వాల్మీకిపురం సిఐ నాగార్జునరెడ్డి కేవీపల్లె ఎస్ఐ బాలకృష్ణలు తెలిపారు. 17వ తారీఖున ఒక వ్యక్తి కరెంటుతో చనిపోవడంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ శవము ఎవరైతే చనిపోయారో ఇది బాగా కులిపోయినటువంటి శవము. దీని మీద అక్కడే పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది. ఆ పోర్టు భాషలో నివేదిక గత నిన్న రావడంతో ఇది ఒక మర్డర్ కేసుగా నమోదు చేసేసేసి తదుపరి విచారణ నిమిత్తం ఎవరైతే అనుమానితులుగా ఉన్నాడో రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సి6 న్యూస్ కలికిరి.